పెద్దవాగు గండి ఊళ్లను ముంచేసింది. సర్వస్వం కోల్పోయి కట్టుబతటలతో మిగిలారు ప్రజలు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు వరద బాధితులు. ముంపు ప్రాంతాల్లో కన్నీళ్లు మిగిల్చింది పెద్దవాగు. ముంపులో తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు మునిగాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది. తెలంగాణలోని 512 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పెద్దవాగు గండి ఊళ్లను ముంచేసింది. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు ప్రజలు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు వరద బాధితులు. ముంపు ప్రాంతాల్లో కన్నీళ్లు మిగిల్చింది పెద్దవాగు. ముంపులో తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు మునిగాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది. తెలంగాణలోని 512 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దవాగును పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కట్టుబాటులతో బయటకు వచ్చేసాం. మేమనే కాదు, మా ఊళ్ళో ప్రతి ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరికెవరు ఏమి బయటకు తీసుకెళ్ళలేకపోయారు. మాకు పశువులు కానీ, మేకలు కానీ, లేకపోతే వేరే వేరే బియ్యం కానీ ఏవి అన్నీ ఇంట్లోనే ఉండిపోయినాయి. బయట తీసుకొచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం మా గురించి కొంచెం ఆలోచించి మాకు నష్టపరిహారం అంతా కొంత ఇవ్వాల్సిందిగా మేము భారీ వర్షాల వల్ల కొట్టుకుపో మాకు అల్లూరు నగరం ఆధారం 10 గ్రామాలు ఇలా కొట్టుకుపోవటం వల్ల మాకు పంట నష్టం భారీగా తగిలింది. తర్వాత ఇల్లు కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం. మాకు తినడానికి తిండి లేక, బట్టలు లేక అన్ని ఇబ్బందులు ఉంది. ప్రభుత్వం మాకు తొందరగా ఏదో ఒకటి సాయం చేస్తే, భోజనం కానీ ఏదైనా తొందరగా సాయం చేయాలని కోరుకు. పెద్దవాగు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు అకస్మాత్తుగా పెరిగిపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 11 గ్రామాలు కూడా ఉటాబుటీన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలనే పరిస్థితుల్లో దిక్కుదోచిన పరిస్థితుల్లో జనాలు అందరూ కూడా ఇల్లు వదిలి పక్క గ్రామాలకి అలా ఉన్నటువంటి మెరక ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. ఇవాళ ఈ 11 గ్రామాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి, గొడ్లు అలాగే మేకలు బళ్ళు అనేక వస్తువులు కూడా వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని వెంటనే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ ప్రాజెక్టు చెగిపోయి మేము నాన్న తిప్పాల్లో మేము పడుతున్నామండి. అసలు ఏమీ లేవండి, అసలు మొత్తం కొట్టి వెళ్ళిపోయి మేము అసలు అన్నం లేకుండా మేము రాత్రి నుండి అసలు నిద్రలు కూడా లేవండి. మాకు అంత తిప్పలు పడతా ఉన్న అసలు నిద్రలు లేవు. తెల్లవారిన కాలాగే తిరిగా రోడ్లు అంతా ముంచేసినాయి. ఇల్లులు కూడా ఒక్కడు కూడా లేవు, మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. మాకు అసలు పొద్దున్న నుంచి అసలు ఏం కూర ప్రభుత్వం మాకు అందివ్వలేదు. ఆకలితోనే ఉన్నాం మేము. అసలు తినటానికి అవకాశం లేదు, అసలు పడుకున్న మంచాలు లేవు, ఏమి లేవు. ఇల్లులతో సహా కొట్టుకెళ్ళిపోయినాయి, అసలు ఏమీ లేవు. కరెంటు బిల్లులు, అవి రేషన్ కార్డులు, అవి మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి, అసలు ఏమీ లేవు. పెద్దవాగు గండి ఎఫెక్ట్ అటు ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించిన కొన్ని ఊర్లపైన చాలా భారీగా పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు, అలాగే ఏలూరు నుంచి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. సైదులు, ముందుగా మీరు చెప్పండి. సుమిత్ర, పెద్దవాగు ప్రాజెక్టు రాష్ట్ర విభజన తర్వాత పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 కాలంలో రాష్ట్ర విభజనలో అది ఆంధ్రాలో 80% ఎక్కువగా
దానికి సామర్థ్యానికి సంబంధించి పంట సాగుకు సంబంధించి కూడా పూర్తిగా ఆంధ్రాకు సంబంధించిన ప్రాంతాలు వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా సాగయ్యే పరిస్థితి ఉంది. ఓన్లీ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే అశ్వరపేటకు సంబంధించి గుమ్మడవల్లికి సంబంధించినటువంటి మొత్తం 20% అంటే మొత్తం 2,000 ఎకరాలు ఇక్కడ 14,000 ఎకరాలు ఆంధ్రాలో సాగవుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా 10 ఏళ్లుగా దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ అక్కడ ఉన్నటువంటి సిల్ట్ తీయడం కానీ ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో ఒక్కసారిగా 40,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి సామర్థ్యం కలిగిన పెద్దవాగు ప్రాజెక్టు 70,000 క్యూసెక్లు ఒకేసారి రావడంతోనూ అధికారులు అంటే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తివేసేందుకు ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరు లేకపోవడం, ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా, రైతులు చెప్తున్నా పదే పదే వాతావరణంలో వర్షం ఎక్కువగా వస్తుంది, గోదావరి అంటే వరద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు నిండుతుందని చెప్పినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, ఆ గేట్లు ఎత్తకపోవడంతో ఒక్కసారిగా 70,000 క్యూసెక్ల నీరు రావడంతో గేట్లను కూడా మొత్తం కూడా కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి, మొత్తం 3 చోట్ల కూడా గండిపడింది. గండిపడడంతో మొత్తం పూర్తిగా 20,000 ఎకరాలకు సంబంధించిన పంట, దానికి ఆనుకుని ఉన్న గ్రామాలు మొత్తం తెలంగాణకు అశ్వరపేటకు సంబంధించిన 15 గ్రామాలు కావచ్చు. ఇప్పుడు వేలేరుపాడు కుక్కునూరు ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునగడం, అదేవిధంగా ఇసుక మేటలేయడం, విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లతో పాటు పశువులు మొత్తం పెద్ద ఎత్తున కొట్టుకుపోయిన పరిస్థితి, ఇల్లులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ముప్పు ప్రాంతాలను ఏపీకి సంబంధించిన మంత్రి పారసారథి కావచ్చు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరందరూ కూడా పరామర్శించారు. అదేవిధంగా పరామర్శతో పాటు రైతులను ఆదుకుంటామని చెప్పి రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అటువైపు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటేనే అటు పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన గండిని పూర్తి చేయడం అవకాశం కానీ దానికి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచి ఆధునీకరణకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి దిశగా చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం తాత్కాలికంగా పునరావాసాలకు ఎక్కడైతే ముప్పు ప్రాంతాలుగా ఉన్నటువంటి వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించి కిందికి వరద వెళ్లిపోయిందో ఆ ప్రాంత ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిన పరిస్థితి. ఇప్పటికే అటు ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, పోలవరం ఎమ్మెల్యే కావచ్చు, పూర్తిగా ఆ ప్రాంతాలను సందర్శించడం, వారితో మాట్లాడడం, ఆ పంట పొలాలను అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ శాశ్వతమైన పరిష్కారానికి దానికి సంబంధించిన అంశాలపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి అంటే గోదావరి రిజర్వ్ మొత్తంగా పరిధిలోకి ఉంది కాబట్టి గోదావరికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో రివర్ బోర్డుకి సంబంధించిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు తాత్కాలికమైన పనులు చేస్తే ఇప్పుడు సాగు ఏదైతే మొత్తం 20,000 ఎకరాల పంట కొట్టుకుపోయిందో ఆ పంటకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అధికారులకు పరిహారానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళు కానీ ఇల్లు కొట్టుకుపోయి కూలిపోయినటువంటి వాళ్ళ ఇంటికి పూర్తిగా అంచనా వేసి అర్హులైనటువంటి వారి జాబితాకు పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి ఆదేశాలు చేయడంతో పాటు దాదాపు 3,75,00,000 రూపాయలు కూడా 15 గ్రామాలకు సంబంధించి తాత్కాలికంగా ఇప్పుడు వారి అవసరాల కోసం కూడా నిధులు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు రెవెన్యూ శాఖ మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరావు కూడా ప్రాజెక్టు పరామర్శని కూడా పరిశీలించి ఆ తర్వాత అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు అటు తెలంగాణ ఏపీకి ఉన్నటువంటి గ్రామాల లింక్ గ్రామాలు కూడా పూర్తిగా ఈ వరదతో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. లింకుకు గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో రహదారుల పునరుద్ధరణ కావచ్చు, దీనికి ఈ విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరించే పనులు కావచ్చు, విద్యుత్కు సంబంధించిన అంశాలు కానీ ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇక్కడ ఉండి ఎఫెక్ట్ చేసే పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇలాగా వర్షాలు కురిస్తే మాత్రం మరో 2 రోజులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 1 వారం రోజులు కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ తో మొత్తం ప్రాంత ప్రజలు కూడా విష జ్వరాలు బారిన పడే అవకాశం ఉంది. పారిశుద్ధ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకుని అటు మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం జిల్లా యంత్రాంగం అటు కలెక్టర్ జితేష్ పటేల్ అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా పూర్తిగా అక్కడే ఉండటం పాటు జిల్లా అధికారులంతా కూడా మొత్తం ఈ పెద్దవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోనే గుమ్మడవల్లిలో ఉంటూ వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద అది పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన గండిని అంటే 1989లో తొలిసారి కూడా గండిని మొదటిసారి గండి పడింది, ఆ గండికి మరమ్మతు పనులు చేయాల్సిన పరిస్థితి వస్తే దాదాపు 1993 అంటే దాదాపు 4-3 సంవత్సరాల మధ్య సమయం పట్టింది. ఈసారి కూడా పెంచితే పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టును పూర్తిగా ఇప్పుడు మరమ్మతులు చేపట్టాలంటే భవిష్యత్తులో 70,000 నుంచి 80,000 క్యూసెక్ల వరద నీరు చేరినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 3 గేట్లతో పాటు అదనంగా 4-5 గేట్లను కూడా ఏర్పాటు చేస్తే దాదాపుగా మొత్తం 8 గేట్లను ఏర్పాటు చేస్తే పెద్దవాగు ప్రాజెక్టుకి ఎంత వరద వచ్చినా కూడా కిందికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందో. అయితే ఇప్పటి వరకు పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ కి సంబంధించి గోదావరి రివర్ బోర్డు ఏదైతే ఉందో
కావచ్చు, గోదావరి రివర్ బోర్డు కావచ్చు, అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ ఎటువంటి నిధులు కేటాయించడం లేదని విమర్శలు ఉన్నాయి. కొంతమంది మెయింటెనెన్స్ కి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా అక్కడ చర్చ కొనసాగుతుంది. రైతులు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్య ఫలితంగానే ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదాయం మొత్తం కూడా నీటిపారుదల సంఘరంగం మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించిన దగ్గర ప్రాజెక్టుల దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పెద్దవాగు ప్రాజెక్టు నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి నలుగురు అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరమైన చర్య అంటే మొత్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి చర్యలు ఏదైతే తీసుకోవాలన్న అంశంపైన కూడా అటు ప్రభుత్వం ఆలోచన కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రెండు హెలికాప్టర్లు అధికారులు సమన్వయం చేసుకోవడంతో అటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా దాదాపు 31 మందిని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కూడా కాపాడిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ గోదావరి రివర్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు తెలంగాణ 80% ఉన్న ఏపీన 20% ఉండే తెలంగాణ ఈ రెండింటిలో ఏ ప్రభుత్వం బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలనే అంశాన్ని మీద కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పెద్దవాగు గండి ఆ ప్రాంత ప్రజల జీవితాలను మాత్రం చుడుగుండలో తిప్పిందని కూడా చెప్పుకోవచ్చు సుమిత్ర. మొత్తానికి తెలంగాణలో 4 గ్రామాలు 512 రైతు కుటుంబాలపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే 16 గ్రామాలపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. శ్రీనివాస్ చెప్పండి, అంటే ఆంధ్రలో పరిస్థితి ఏంటి? సుమిత్ర, పెదవాగు మిగిల్చినటువంటి విషాదంతో ముంపు ప్రాంతాలు ఏదైతే దెబ్బతిన్నాయో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి. కట్టుబట్టలతో మొత్తం అంతా కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పెదవాగు ఎఫెక్ట్తో అందరూ కూడా కాపాడుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు మొత్తం ఆస్తి నష్టంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి వంట సామాగ్రి కూడా పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఉన్న ఇల్లు కూడా పూరిగుడుసులు పూరిపాకులు అన్నీ కూడా దాదాపు నేలమట్టమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం బాధితులందరికీ కూడా ఆదుకునే విధంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా చేపట్టింది. జిల్లా కలెక్టర్ని ఎస్పీని వెంటనే 2 రోజుల క్రితమే ఆ ప్రాంతానికి పంపించి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ముంపు బాధితులు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలివచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు పునరావాస కేంద్రాలకు వస్తున్నారు, వారికి మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళేదాకా కూడా వారికి ఆహారము మంచినీరు దృష్టి సారించడం జరిగింది. మంత్రి పార్థసారథి ప్రత్యేకంగా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఎక్కడ కూడా అటు ఆరోగ్యపరంగా ముందు ప్రస్తుతం ఎక్కడైతే ముంపు గురయ్యారో ఆ ప్రాంతం అంతా కూడా కొంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కూడా అధికారులు మంత్రి అంటే ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరాల్లో అటు ప్రజలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అంటే మళ్ళీ వర్షాలు పడినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా అనువైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా ఇంకా ఎన్ని రోజులైతే అన్ని రోజులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి బాధితులకు తక్షణంగా వారికి వంట సామాగ్రికి సంబంధించి కానీ వంట సరుకులకు సంబంధించి కానీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తన సొంత నిధులతో కొంతమందికి కొన్ని గ్రామాల ప్రజలకైతే కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించడం జరిగింది. అయితే అధికార అంతరంగం అంతా కూడా ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి అంటే పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు వర్షపాతం అంతా కూడా కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు కురిస్తే పెదవాగు మళ్ళీ పొంగితే పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు అధికారులను తలెత్తుతున్న ప్రశ్న. ఇదే సందర్భంలో పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి అటు తెలంగాణ మంత్రులు కూడా పరిశీలించడం జరిగింది, గండిపడిన ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. కానీ ఆ గండ్లు పోడ్చడం కానీ లేదంటే పెదవాగుకు సంబంధించి రిజర్వాయర్కు సంబంధించి గేట్లకు సంబంధించి మరమ్మత్తు పనులు కానీ సంబంధించి కానీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఇంకా మళ్ళీ వర్షాలు ఒకవేళ ఎక్కువగా పడితే పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ఆవేదనకు గురయ్యే విధంగా పనిచేస్తుంది. మొత్తానికి సంబంధించి కూడా ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపు 16 గ్రామాల ప్రజలకు సంబంధించి వాళ్ళంతా కూడా పంటను కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దాదాపు 10,000 నుంచి 15,000 ఎకరాలకు సంబంధించి కూడా పంట నష్టం జరిగి ఉంటుందని చెప్పి కూడా నిన్న మంత్రి పార్థసారథి ఆ పర్యటనలో తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ముంపు ఎవరైతే పంట నష్టపోయారో ఏ రైతు ఏ పంట వేశారు ఎంత ఖర్చు అయింది అనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి మొత్తం అంతా కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. నష్టపోయినా
ప్రతి రైతును ఆదుకునే విధంగా కూడా తామంతా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి తీరుతాము, ప్రభుత్వం తరఫున పక్కా ఇల్లు నిర్మిస్తారు, పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేసామో అక్కడికి అందరూ తరలి రావాలి, వచ్చే సంవత్సరానికి మొత్తం అందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించే విధంగా కూడా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకుంటామని కూడా బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ కూడా ప్రత్యేకంగా అధికారులంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలుచుకుండా అంటే ముంపు ప్రాంత బాధితులకు సంబంధించి వారికి రవాణా సౌకర్యానికి సంబంధించి కానీ వాళ్ళ రోడ్లన్నీ కూడా మొత్తం పూర్తిగా దెబ్బతున్నాయి, విద్యుత్ సౌకర్యం ఇంకా పునరుద్ధరించలేదు. ఇదే సందర్భంలో వాళ్ళకి తాగునీరు అలాగే వంట సామాగ్రికి సంబంధించిన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచే విధంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు కూడా వెంటనే తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా బస్ చేసి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై కూడా దృష్టి సారించడం జరిగింది. మరోవైపు గోదావరి పొంగుతుంది, పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 32 మీటర్లు ఉంది, అది ఇంకా పెరిగితే మళ్ళీ ఈ ముంపు గ్రామాలకు సంబంధించి కూడా మళ్ళీ ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా కొంత ముంపు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.